நிறைய காத்து வருது. காத்துக்கு என் ஸ்கர்ட் அப்படியே பறக்கி போகுது, என்னால நிக்க முடியல. నేను అక్కడ తమిళ్లో ఏమంటున్నానంటే ఎక్కువ గాలి చాలా జోరుగా వస్తుంది, దానికి నా డ్రెస్ ఎగిరిపోతుంది, గట్టిగా పట్టుకొని నడుస్తున్నా అని చెప్తున్నా. నేను ఈరోజు శాంటాక్రూజ్ బీచ్కి పోతున్నాను. అదొచ్చి సెంట్రల్ కాలిఫోర్నియా కోస్ట్లో ఉంటుంది. పోదాం పదండి. ఇది ఎంట్రన్స్, బోర్డ్ వాక్ అని రాస్తున్నారు కదా అక్కడ. ఇక్కడ వచ్చేసి అమ్యూజ్మెంట్ పార్క్, తర్వాత పెద్ద బీచ్, బోర్డ్ వాక్, సీ ఫుడ్, ఇంకా చాలా చాలా ఉంటాయి ఇక్కడ. ఇక్కడ మీరు చూసానట్టు చిన్పిల్కాయలు ఆడుకునేకి చాలా ఉంటాయి, పెద్దోళ్ళు ఎక్కేకి కూడా ఉంటాయి ఇక్కడ కొన్ని రైడ్స్, థ్రిల్ రైడ్స్, ఫ్యామిలీ రైడ్స్, కిడీ రైడ్స్, ఇట్లా చాలా ఉంటాయి. ఇదంతా చిన్నప్పుడు చేసేవాళ్ళము ఫ్రెండ్స్తో. ఇదంతా నడుస్తా చూసేకి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇట్లా రోప్వే ఎక్కి ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్కి పోతా మొత్తం అంతా చూస్తా అంటారు అనమాట. నేనైతే కిందనే నడుచుకుంటా మొత్తం అంతా చూసుకుంటా పోతాను నన్ను. ఇక్కడ చిన్న చిన్న గేమ్స్ కూడా ఉంటాయి. ఇది మరి రింగ్ బాల్ వేసే ఏదో ఒకటి మనకి ఇస్తారు. ఇంకా వెనకాల ఇట్లా చిన్న చిన్న గేమ్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. తినే కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇట్లా ఫాస్ట్ ఫుడ్ కానీ లేకపోతే రెస్టారెంట్లో కూర్చొని కూడా తినచ్చు. ఇప్పుడు రెస్టారెంట్లో తినేకే పోతున్నాను నేను. ఇక్కడ నుంచి కొంచెం దూరం ఇటనే నడుచుకుంటూ పోతే ఆ పక్క చూస్తే బీచ్ ఉంటుంది. అక్కడ బీచ్లో అందరూ కూర్చొని ఇది మారి ఆడుకుంటూ ఉంటారు కూడా కొంతమంది. చిన్నప్పుడు స్కూల్లో వాలీబాల్ ఆడి చేయి బాగా తగిలించుకున్నాను, ఆ చేతులు చాలా సాఫ్ట్గా చిన్నగా ఉంటాయి. ఆ బాల్ సరిగా కొట్టేది రాక ఆ బాల్ని ఆ ఫేస్కి నేనే కొట్టుకునేదాన్ని ఒక్కొక్కసారి ఆడేది రాక. సో ఆ గేమ్ ఆడేది మానేసిన నేను, కొంచెం రఫ్గా ఉందని. కానీ ఇక్కడ చూస్తే చాలామంది చాలా ఆడుతూ ఉంటారు. అక్కడ ఇక్కడ ఆడితే కింద పడితే కూడా బీచ్లో ఏం కాదు, అదే మనం మామూలు గ్రౌండ్లో ఆడితే బాగానే తగులుతుంది కింద పడితే. ఇక్కడ జనాలు డ్యాన్సులు వేస్తున్నారు. సరే ఏం చూద్దామనేసి కొంచెంసేపు నిలబడుకుంటే నాకు ఇక్కడ ఒక అవ్వ కనిపించింది. ఆమె చాలా చాలా క్యూట్గా డ్యాన్స్ వేస్తుంది. ఈమె ఎంత ముసలామైనా ఎంత హ్యాపీగా డ్యాన్స్ వేస్తుందో ఆమెను చూస్తే నాకు అనిపించింది నేను కూడా ముసల్దాన్ అయితే ఇట్లా హ్యాపీగా డ్యాన్స్లు వేస్తానేమో రోడ్లో. ఇది బోర్డ్ వాక్. ఇక్కడ నుంచి చూస్తే మనకి బీచ్ మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ బాగా చల్లగా గాలి వస్తుంది, పెద్ద పెద్ద బోట్స్, రకరకాల సీ యానిమల్స్, తర్వాత బర్డ్స్, ఇట్లా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ ఇట నడుచుకుంటా పోతా చూస్తూ ఉంటే భలే ఉంటుంది. ఇక్కడ బీచ్లో కొంతమంది కొంచెం లోపలికి పోయి ఈత కూడా కొడుతూ ఉంటారు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అక్కడ ఉన్నట్టు. ఇంకా కూడా లోపలి కూడా పోతారు కొంతమంది, కానీ నాకు అంత ధైర్యం లేదు. నాకు ఈత వచ్చు కానీ మరి సముద్రం లోపలికి పోయి ఈత కొట్టేంత ఈత రాదు నాకు, మునిగిపోయి చచ్చిపోతాను నేను. నేను ఒకసారి స్నార్క్లింగ్ పోయినప్పుడు తీసిండే ఫోటో ఇది. స్నార్క్లింగ్ కొంచెం దూరం పోతే చాలు మనము సముద్రంలోకి, మరీ చాలా లోతుగా పోనవసరం లేదు. మనకి ఇట్లా మొత్తం ఎక్విప్మెంట్ అంతా ఇస్తారు, లోపల మునిగి చచ్చిపోకుండా మనకి లైఫ్ జాకెట్, ఇంకా గాలి పీల్చుకోవడానికి ఎక్విప్మెంట్, గ్లాసెస్, కళ్ళు కనిపించడానికి ఇవంతా ఇస్తారు. సో ఈ మాత్రం ఎక్విప్మెంట్ లేకుంటే నేను సముద్రంలోకి పోలేను అనమాట. నేను బాగా ఈత నేర్చుకున్నాక మళ్ళీ ఇంకోసారి స్నార్క్లింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడు నేను స్నార్క్లింగ్ వీడియో పెడతాను. నాకు వాటర్ అంటే చాలా చాలా ఇష్టం. నేను స్నార్క్లింగ్ పోయినప్పుడు ఈ లెపర్డ్ షార్క్స్ చూసాను అనమాట. దానికి లెపర్డ్ లాగా పైన డిజైన్ ఉంటుంది. ఇక్కడే నిలబడుకుంటే ఎంతసేపు నిలబడుకొని అటనే చూస్తా బాగుంది వెదరు. కానీ మనము తినడానికి పోవాలి, ఆకలిస్తుంది కాబట్టి, ఇంకా చూడాల్సిన చాలా ఉంది కాబట్టి లోపల పోతున్నాను. సో ఇక్కడ చాలా రెస్టారెంట్స్ ఉంటాయి, కానీ వెయిట్ టైం చాలా ఎక్కువ ఉంటుంది. నేను వచ్చిన సాయంత్రం కాబట్టి అసలు రిజర్వేషన్ దొరుకుతుందో లేదో మంచి మంచి రెస్టారెంట్స్లో తెలీదు. ముందే బుక్ చేస్తుంటే ఈజీగా దొరుకుతుంది, కానీ ఇప్పుడు కూడా దొరుకుతుంది కానీ చాలా సేపు వెయిట్ చేయాలి. అందుకని సరే ఫాస్ట్గా వ్యూ కొంతసేపు అట్లా ఎంజాయ్ చేసి మళ్ళీ పోదామనేసి నేను ఇక్కడికి వచ్చినాను. ఇక్కడ చిన్న చిన్న బెంచ్లు ఉంటాయి, దాని మీద కూర్చొని మనం ఇట్లా బోట్స్, పక్షులు, కొండలు ఇవంతా చూడొచ్చు. చాలామంది వస్తారు ఇక్కడికి, ఇది బాగా బిజీ ఏరియా అన్నమాట. ఇక్కడ చిన్న చిన్న బోట్స్ కూడా వేసుకొని పోతూ ఉంటారు జనాలు. నాకు బీచ్ అంటే చాలా చాలా ఇష్టము. ఎంతసేపు కూర్చున్నా ఎంతసేపు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్ కింద సీ లైన్స్ చాలా ఉన్నాయి, అవి ఒక రేంజ్లో గట్టి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాయి. చూపిస్తాను చూడండి. Bye.
ఇంకా తిందామని చెప్పి రెస్టారెంట్కి వచ్చి కూర్చొని మెనూ చూస్తానండి. నేను నాకు సీ ఫుడ్ అంటే ఇష్టమే కానీ కొంచెం కష్టం ఏది సెలెక్ట్ చేసుకోవాలని. సో నా ఫ్రెండ్కి చెప్పినాను నువ్వు ఏం చెప్తే అదే తింటాను ఈరోజు అని. నా మీద కక్ష తీర్చుకోవడానికి ఒక వెరైటీ ఐటెంని ఆర్డర్ చేసినాను నా ఫ్రెండ్. అది తిన్నాక నా పరిస్థితి ఎట్టుంటుందో నాకే తెలీదు. నేను కూర్చున్న ప్లేస్లో నుంచి రెస్టారెంట్లో ఇది వ్యూ, బయట చూస్తే ఇట బోట్లు బీచ్ అంతా బాగా కనిపిస్తుంటుంది. మన ఫుడ్ వచ్చేసింది, ఇదేదో వెరైటీగా ఉంది, దీన్ని ఏమంటారు కూడా నాకు తెలీదు. ఇక్కడ ఏందో అమెరికాలు బ్రెడ్ ముక్కలు రొట్టె ముక్కలు తింటాంటారు. నాకు మన బిర్యానీ దోశలు ఇడ్లీలు ఇటువంటివే ఇష్టము. టేస్ట్ చేసి చూసాను ఇది, పర్లేదు ఓకే బాగానే ఉంది. కానీ నెక్స్ట్ వచ్చే ఐటెం అంటేనే నాకు కొంచెం లైట్గా భయం వేస్తుంది, ఎందుకంటే అది నేను ఇంతవరకు తినలేదు కాబట్టి. ఇది క్లాంప్స్. క్లాంప్స్ అంటే ఏమంటే దాన్ని తెలుగులో ఏమంటారు, గబ్బలు అంటారా నాకే తెలీదు. కింద కమెంట్లో పెట్టండి, ఇదో ఇటు ఉంటాయి చూసే కవి. దాన్ని ఓపెన్ చేస్తే లోపల ఒక జీవి ఉంటుంది, దాన్నే ఇప్పుడు మనం తినబోతున్నాం అన్నమాట. నేను చాలా పిక్కి ఈటరు, అన్నీ తిన్నాను నేను, చాలా చూసి చూసి తింటాను. ఇది దీంట్లో సాస్లో డిప్ చేసుకొని తినాలి. అది నిజంగా టేస్ట్ ఎట్టుందని మాత్రం నన్ను అడగద్దండి, ఎందుకంటే ఏమో నాకు క్లామ్స్ అంటే మేబీ నేను కొంచెం అలర్జిక్ ఏమో నాకు తెలీదు. అది తిన్నాక నాకు ఇంటికి పోయే దారిలోనే కడుపులో కొంచెం తిప్పుతా ఉన్నింది. అంటే ఇది చాలా ఫేవరెట్గా ఇష్టంగా తినేవాళ్ళు కూడా ఉంటారు, కానీ ఏమో నాకైతే ఏమో కొంచెం తేడా కొట్టింది. ఇది చిన్న వీడియో, ఇంకా చాలా వీడియోస్ చేస్తాను నేను కొత్త యూట్యూబ్కి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.